సివియ ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో మన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి సనాతన ధర్మం గురించి మరిన్ని వివరాలు మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అమ్మల కన్నా ఎమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిడి అమ్మ తన్ను నోనమ్మిన వేల్పటమ్మల మనమ్మున ఉండడి అమ్మ దుర్గ మాయమ్మ కృతాప్తి నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నటువంటి మంగళప్రదమైనటువంటి శ్లోకంతో మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామమ్మా. అలాగే అమ్మా, అమావాస్య తర్వాత దిగ్గ అశ్వజ మాసం అని అంటూ ఉంటారు కదా, దాని గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. నిజానికి మనకి ఈసారి ఆశ్వజ మాసం అధిక మాసం వచ్చింది. ఈ అధిక మాసం అనేసరికి మనము ప్రత్యేకంగా మనకి ఇంకా ఆశ్వజ మాసము ప్రారంభం అవుతుంది అనగానే మన స్త్రీలందరం కూడా ఏం చేస్తాము, దేవీ నవరాత్రుల పూజ చేద్దామని ఆ తల్లి యొక్క ఆరాధన కోసం అందరం కూడా సంసిద్ధలమవుతూ ఉంటాము. కానీ ఈసారి ఆశ్వజ మాసం అధిక మాసం వచ్చేసరికి మనము ఆ పూజ చేసుకోవటానికి ఇప్పుడు కాకుండా మళ్ళీ నిజ ఆశ్వజంలోనే ఏవైతే విశిష్టమైనటువంటి పూజలు ఉన్నాయో, ఏవైతే పండుగలు ఉన్నాయో అవన్నీ కూడా మనం విశిష్టమైనటువంటి మాసాలలోని మనం చేసుకోవాలి కాబట్టి, నిజమాసంలోనే చేసుకోవాలి కాబట్టి ఈ అధిక ఆశ్వజ మాసంలో మనం పూజ చేసుకోవాలి. అమ్మవారి పూజ చేయొచ్చు, నిత్య పూజలు అన్ని కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చేసేటటువంటి పూజలకి అధికమైనటువంటి ఫలితాన్ని ఈ మాసంలో పొందగలుగుతాం. కానీ దీక్షగా నవరాత్రి ఉత్సవాలు మటుకు మనం మళ్ళీ వచ్చేటటువంటి నిజ ఆశ్వజ మాసంలోనే నిర్వహించుకోవాలి. అలాగే మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతంలో ఈ బతుకమ్మకి ఈ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ యొక్క భాద్రపద అమావాస్య రోజు వాళ్ళు చద్దుల బతుకమ్మ అని చద్దుల బతుకమ్మని పేరుస్తూ ఉంటారు. మరి బతుకమ్మ పండుగ మొదలు పెట్టేదేమో నిజ ఆశ్వజ మాసంలో మొదలవుతుంది. కానీ చద్దుల బతుకమ్మ చేసుకునేటటువంటి వారు మటుకు ఈ చద్దుల బతుకమ్మని అమావాస్య తిది రోజే పేర్చుకొని వాళ్ళు దీన్ని నిర్వహించుకోవాలి. అలాగే అమ్మా, మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వరుణ్ అండి, వరంగల్ అండి. అలాగే వరుణ్ గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మ జై శ్రీరామ్ అమ్మ, చెప్పండి అమ్మా. జై హనుమాన్, జై శ్రీరామ్. నేను హనుమాన్ ఆంజనేయ స్వామి భక్తుణ్ణి. నేను చాలా పూజలు చేస్తాను, చాలా నాకు 28 ఇయర్స్ నుంచి మ్యారేజ్ కాలేదు. అయితే చాలా చాలా ఒక మినిమం ఒక 10-15 ఇయర్స్ డైలీ ఒక పొద్దున పూజలు అన్ని చేస్తాను. కానీ చేసిన కూడా నాకు అనుకున్నాయి కావట్లేదు కదా మేడం, ఏం చేయాలి? ఇలాంటి చేస్తే అమ్మగారు మంచిగా అవుతాయి అమ్మా. ఇప్పుడు మీకు వివాహం ఒకటేనా సమస్య, లేకపోతే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య సమస్య కూడా ఉంది. ఆరోగ్య సమస్య కూడా ఒక 6 నెలలకు ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి ఇట్లా మంచిగా ఉండదు. మీ వయసు ఎంత అన్నారమ్మా? నా మిథున రాశి. అమ్మా మీ వయసు ఎంత అన్నారు? 28 అండి. 28 ఇయర్స్. మా మీరు ఏం చదువుకున్నారండి? నాది MBA అయిపోయింది, ఒక కాలేజీలో లెక్చరర్ చేస్తాను. MBA అయిపోయింది, ఒక కాలేజీలో లెక్చరర్ చేస్తాను. అంటే సరిపోయిన జీతం చేస్తున్నా కూడా అయినా నాకు ఇప్పటికీ టెన్షన్స్ ఏదో ఒకటి రంది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి. ఆరోగ్య సమస్య ఏదో ఒకటి అవుతుండే ఉంటుంది. నేనైనా మా ఇంట్లో వాళ్ళనగా ఎవరైనా ఆరోగ్యం సఫర్ అవుతున్నాం. అమ్మా మీరు నిజంగా చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇంత చదువుకున్నారు, చక్కగా పూజ చేస్తారని కూడా చాలా ధైర్యంగా చెప్పుకున్నారు. నిజానికి మీరు ఒక్కటి ఆలోచించండి అమ్మా, మీకు ఆరోగ్య సమస్య ఉంది, ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండట్లేదు అన్నారు. మిగతా సమస్యలు కూడా ఇవో ఉన్నాయన్నారు. మనం ఆ భగవంతుడు అనేటటువంటి ఒక నామాన్ని పట్టుకొని, మీరు జై హనుమాన్ అన్నారు చూసారా, చాలా నచ్చిందండి. ఆ భగవంతుడు అనేటటువంటి ఒక నామాన్ని పట్టుకొని మనం ఉన్నాం కాబట్టి ఏంటంటే మీ సమస్యల తీవ్రత అనేది తగ్గుండవచ్చు. అలా కూడా మనం భావించాలి కదా, మీ సమస్య చాలా తీవ్రంగా ఉండిందేమో, మీ జాతకంలో అలా రాసి ఉందేమో, కానీ ఆ తీవ్రత తగ్గడానికి కారణం ఆ హనుమ అనేటటువంటి ఒక నామాన్ని పట్టుకున్నారు చూసారు, అదే కారణమై ఉంటుందమ్మా. మీరు తప్పకుండా అదే పట్టుకొని మీరు గట్టిగా నిలబడండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి అన్ని విషయాల్లో కూడా మీకు కార్యసిద్ధి జరుగుతుంది. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చడంలో హనుమ ఎప్పుడూ కూడా
మన ముందు దాసుడిలాగా చేతులు కట్టుకుని నిలబడతాడండి. ఎందుకంటే ఆయన చిరంజీవి, మన భక్తితో ప్రేమతో హనుమ అంటే మనకి సూక్ష్మ రూపంలో మన వెనుక వెన్నంటి నిలబడి మన కార్యాలన్నీ కూడా విజయాన్ని పొందేటట్టు ఆయన మనల్ని అనుగ్రహించి తీరుతాడు. మరి కౌరవులకి అంతటి మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి కూడా అర్జునుడి యొక్క పతాకం మీద, అర్జునుడి యొక్క పతాకం మీద హనుమ విరాజిల్లి ఉండటమే. కాబట్టి మీరు చక్కటి నామాన్ని పట్టుకున్నారండి, మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఊరికే చదవటం కాదు, ఒక దీక్ష తీసుకోండి. ఒక 5 సార్లు 41 రోజులు హనుమాన్ చాలీసా పారాయణాన్ని కానీ, సుందరకాండ పారాయణం ఒక సప్తాహంలో 1-7 రోజుల్లో ఇంత నుంచి పూర్తి చేస్తానని కానీ, అలా మీరు మీ కోరిక తీరేంత వరకు చేస్తూ ఉండండి. అంటే సుందరకాండ పారాయణ మనం వరుసగా చేయటం కొంచెం కష్టమవుతుందేమో మీకు ఉన్నటువంటి షెడ్యూల్లో, కానీ అలాగ చేసి చూడండి అమ్మా. తప్పకుండా మీరే ఫోన్ చేసి చెప్తారు, అయ్యా నేను విజయం సాధించాను అని చెప్తారు. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో. హలో నమస్తే అండి, నా పేరు శంకర్, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. అలాగే శంకర్ గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జై శ్రీరామ్. శివం చెప్పండి అమ్మా. చెప్పండి. నాదొక సందేహము, అంటే మన పురాణాల్లో ఇతిహాసాల్లో నారదుని పాత్ర కనిపిస్తుంది కదమ్మా, అంటే అక్కడ అప్పుడు లోక కళ్యాణం కోసం అతను త్రికాల జ్ఞాని అయ్యి ఉండి నెక్స్ట్ అంటే త్రిలోక సంచారి అంటుంటారు, ఎక్కడ అధర్మం అయినప్పుడు అక్కడ తను ఆ ప్లే అక్కడికి వెళ్ళి కొంచెం లోక కళ్యాణం కోసం తను పాత్ర పోషించేవారు. మరి ఈనాటి కలియుగంలో ఎంతో అంటే అన్యాయం అధర్మం జరుగుతుంది కదా, మరి ఇప్పుడు ఈ యుగంలో అవసరమైన నారదుని పాత్ర ఎందుకు మన యుగంలో లేదు అని అది అవటే కొంచెం తీర్చండి. చాలా చక్కటి ప్రశ్న అమ్మా. నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ఇప్పటికీ కూడా మనం పెడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా, పెరిగిపోయినటువంటి పాపం గురించి కూడా త్రిమూర్తులకు తెలియందేముందమ్మా. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ కూడా భగవంతుడు తనకు తాను అవతారం దాల్చాలి అంటే కొంత సమయం పడుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు భగవంతుడు తాను అవతారం ఎత్తుతాడు అంటే ముందుగా భూదేవి మొరపెట్టుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ పాపభారాన్ని మొయ్యలేకపోతున్నాను అని బ్రహ్మకి కనుక మొరపెట్టుకుంటే బ్రహ్మగారు విష్ణువుకి చెప్తే వాళ్ళు మళ్ళీ అవతారం ఎత్తుతారనమాట. ఎందుకంటే తల్లికి ఎప్పుడు కూడా బిడ్డలు పెరుగుతారంటే, ఇది వరకు మన అమ్మమ్మలకై ఉండొచ్చు, నాయనమ్మలకై ఉండొచ్చు, 5-6 పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనకి ఇద్దరు ఉంటేనే అబ్బబ్బా వీళ్ళతో చచ్చిపోతున్నాం అనుకుంటావు, కానీ వాళ్ళు అలా కాదే. 8 పిల్లలు ఉన్నప్పటికీ కూడా చక్కగా వండి వార్చి పట్టేవారు. ఇప్పుడు మనకి స్విగ్గీలన్నా ఉన్నాయి, లేకపోతే కర్రీ పాయింట్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ఏమున్నాయమ్మా? చక్కగా వాళ్ళే ఇంట్లో పిండి రుబ్బేవాళ్ళు. మనకేంటి, చక్కగా గ్రైండరు మిక్సీలు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో పిల్లలకు చేసి పెట్టాలన్నా మనకు కష్టంగా ఉండేవా? నా వల్ల కాదురా, మీరు స్విగ్గీ ఆర్డర్ ఇచ్చుకోండి, లేకపోతే హోటల్కి వెళ్దాము. ఈ కరోనా వచ్చేసరికి మరీ కష్టంగా ఉంది ఆడవాళ్ళందరికీ కూడా, కానీ ఇదివరకు అలా ఉండేది కాదే. మరి ఎంతో ప్రేమగా వాళ్ళు వండి పెట్టేవారు. భూమాత కూడా అంతే, ఎంతమంది బిడ్డలున్నా కూడా ఆవిడకి భారం కాదు. కానీ ఎవరైతే ఒక్క దుష్టుడు ఉన్నప్పటికీ కూడా ధర్మానికి వ్యతిరేకంగా ఎవడైతే నడుచుకుంటాడో అప్పుడు భూమాత కూడా భారమైపోతుంది. పైగా కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తూ ఉంటుందని చెప్పింది. ఎప్పుడైతే ఆ ఒక్క పాదం మీద కూడా నడవడం కష్టమైపోతూ ఉంటుందో, నిజానికి ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది ఉండడానికి ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా? మన సనాతన ధర్మం కార్యక్రమం అయి ఉండొచ్చు, మన సివిఆర్ ఓం ఛానల్లో ధర్మ సందేహాలు కార్యక్రమానికి అయి ఉండొచ్చు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో చాలా ఆనందంగా అంటే ఎంతో శ్రద్ధగా మీరు ఒక ధర్మానికి సంబంధించి ఒక సందేహాన్ని అడుగుతూ ఉన్నారే, మన ధర్మం ఇంకా పూర్తిగా కుంటుపడలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. అంటే తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాస ఉన్నన్నాళ్ళు కూడా ధర్మం పూర్తిగా కుంటుపడదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి జిజ్ఞాసులు ధర్మం గురించి తెలుసుకోవాలి అన్నటువంటి తపన ఉన్నన్నాళ్ళు కూడా ధర్మం ఒక్క పాదం మీదైనా కానీ అలా కొంచెం చతికిల పడుతూ లేస్తూ నడుస్తూనే ఉంటుంది. అలా నడిచినన్నాళ్ళు కూడా భగవంతుడు అవతారాన్ని దాల్చడు. ఎప్పుడైతే ఇక ధర్మం నడవట్లేదు, ఇంకా అరాచకాలు పెరిగిపోయాయి అనుకోండి, ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలని ఆయన సొమ్మునే దొంగిలించాలని చూస్తున్నా ఆయన అన్ని గమనించగలిగినటువంటి సర్వాంతర్యామి అయినప్పటికీ కూడా ఎందుకు ఆయన ఊరికే ఉన్నారు? ధర్మం పూర్తిగా మూల పడితే తప్పితే ఆయన అవతారం ఎత్తేటటువంటి
అవకాశం ఉండదు. కాబట్టి దానికోసము అంటే ఇంకా అలాంటి వాళ్ళు బాగా ప్రబలిపోవాలి. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు అప్పుడే ప్రబలరండి. ఎందుకంటే ఎంతోమంది చక్కటి ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇతిహాసాలు పురాణాల గురించి వినాలి, తెలుసుకోవాలి, చదువుకోవాలి అన్నటువంటి జిజ్ఞాస ఉన్నవాళ్ళు ఇంకా మన భారతదేశంలో చాలామంది ఉన్నారండి. వాళ్ళ వల్ల ఇంకా ఇప్పుడప్పుడే భగవంతుడు ఎత్తే అవతారం ఎత్తేటటువంటి అవకాశం లేదు. ఎత్తినప్పుడు తప్పకుండా మళ్ళీ దుష్ట సంహారం అన్నది జరుగుతుంది. నారద మహాముని ఎందుకు చెప్పకుండా ఉంటాడండి? ఆయన త్రిలోక సంచారం ఎల్లా వేళలా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తెలియచేస్తూనే ఉంటాడు ఆ త్రిమూర్తులకి. వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయన యొక్క ఉద్యోగం ఏంటి? జరుగుతున్నటువంటి విషయాలు తెలియచేయటమే. కాబట్టి మీరు చక్కటి సందేహం అడిగారండి, తప్పకుండా అది జరుగుతుంది. కాకపోతే ధర్మం ఈ రకంగా అన్న నడుస్తుంది కాబట్టి అవతారం ఎట్టేటటువంటి సమయంలో కొంచెం సమయం అనేది తీసుకుంటుంది. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మ మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, ఎవరైనా సరే సనాతన ధర్మంలో మీకున్న ఏదన్నా సందేహాలు ఉన్నట్టయితే స్క్రీన్ కనెక్ట్ నెంబర్స్కి కాల్ చేసి అడగొచ్చు. అమ్మ, అధిక మాసం అంటే ఏమిటి? నిజానికి అధిక మాసం అంటే మనకు కాలాన్ని ఋషులు ఏం చేశారంటే రెండుగా విభజించారు, ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము అని. వీటిల్లో కూడా ప్రతినిత్యము కూడా మనకి తిథులు, వారాలు, అలాగే వర్జము, శుభ సమయము అని అనేక రకాలుగా. పంచాంగం అంటేనే అది కదా, పంచాంగము అంటే ఐదు అంగాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి దాన్ని మనం పంచాంగము అన్నాం. తిథి, వార, నక్షత్ర, కరణము, యోగము ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని పంచాంగము అంటాము. ఈ పంచాంగంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, మనం సామాన్యంగా మన కాలచక్రం అంతా కూడా చంద్రమానాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుంది. అంటే చంద్రుడి యొక్క గమనాన్ని మనము దృష్టిలో ఉంచుకొని మన యొక్క పంచాంగాన్నంతా కూడా మనం నిర్ణయిస్తాము. అదే తమిళనాట వైపు, తమిళనాట వైపు అంతా కూడా సౌరమానాన్ని అంటే సూర్యుడి యొక్క గమనాన్ని మరి అనుసరించి వాళ్ళ యొక్క క్యాలెండర్ అనేది ఉంటుంది. కానీ మన భారతీయుల యొక్క ఆలోచన కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎంత గొప్పది అంటే దేన్నైనా కూడా మనము స్వీకరిస్తాము. మరి మనము సంక్రాంతి పండగని సౌరమానం ప్రకారమే మనం స్వీకరిస్తూ ఉంటాం కదా. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతిగా మనం చేసుకుంటూ ఉంటాం. అంటే ఈ చాంద్రమానానికి సౌరమానానికి కలిపి కొంత వ్యవధి అనేది వస్తుంది, కొంత సమయం వ్యవధి వస్తుంది. అది 3 సంవత్సరాలకి ఒకసారి, దాదాపు 28 రోజులు, 29 రోజులు కాల వ్యవధి అనేది వచ్చేస్తుంది. అలాగే చూడండి, ఒక్కొక్కసారి మనకి తిథులు కూడా రెండుగా వస్తూ ఉంటాయి. ఒకే రోజు దశమి వస్తుంది, తర్వాత ఏకాదశి వస్తుంది. మనకి కొన్ని పండుగలు చేసుకోవాలనుకున్నా కూడా ఆలోచిస్తాం ఏ రోజు జరుపుకోవాలి. మనకి ధర్మ సందేహం సనాతన ధర్మంలో కూడా ఇలా రెండుగా వచ్చినప్పుడు ఆ రోజంతా కూడా ఇదే ప్రశ్నల వర్షం ఉంటుంది. ఏ రోజు జరుపుకోవాలండి, పన్నాడు చేసుకోవాలా, ముందు రోజు చేసుకోవాలా అని మనల్ని అడుగుతూ ఉంటారు. అంటే ఇలాగ తిథులు అలాగ రావటం వల్ల, అలాగే సౌరమానానికి చాంద్రమానానికి ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధాన్ని కుదర్చడానికి ఏం 3 సంవత్సరాలకు ఒకసారి ఒక మాసం అంటే దాదాపు 28 రోజులు మనకి ఎక్కువగా వస్తుంది. దాన్ని అధిక మాసము అంటాము. ఆ అధిక మాసంలో ఏంటి, సూర్యుడు మనకి ప్రతీ నెల కూడా, మనకి 12 రాశులు ఉంటాయి, ఈ 12 రాశులు కూడా ప్రతీ నెల కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఒకటి రాశిలోకి సంక్రమణం చేస్తూ ఉంటాడు. అలా చేసినప్పుడు మకర సంక్రమణం అనేది తులా సంక్రమణం అని, అలాగే కన్యా సంక్రమణం అని ఆ రాశిలోకి మారిన దాన్ని బట్టి చెప్తూ ఉంటాం. ఈ అధిక మాసంలో ఏంటి, సూర్య సంక్రమణం అనేది ఉండదు. సూర్యుడి యొక్క గమనం ఈ మాసంలో ఉండదు పూర్తిగా. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది, సూర్యుడి యొక్క గమనం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకి అమావాస తర్వాత రాబోతోంది అధిక ఆశ్వేజ మాసము. ఈ ఆశ్వేజ, ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ పురుషోత్తమ మాసంలో ఏంటి, మనం ఏ భగవదారాధన చేసినప్పటికీ కూడా మనము అధికమైనటువంటి ఫలితాలని పొంది తీరుతామంటే మన యొక్క సింహాసనం మీద 3 కోటి దేవతలు కూడా అలా కూర్చొని ఉంటారు. అలా కూర్చొని ఉన్నప్పుడు మనం ఏ దేవత యొక్క ఆరాధన చేస్తామో ఆ దేవత దగ్గర నుంచి చక్కటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఈ అధిక మాసంలో కొన్ని కొన్ని దానాలు చేసుకున్నందువల్ల మనం విశేషమైనటువంటి ఫలితాలని
పొంది తీరుతామమ్మా. కాబట్టి అధిక మాసాన్ని మనం సాధ్యమైన అంటే ఈ అధిక మాసంలో ఏంటి దసరా పండుగ కానీ ఇలాంటివన్నీ కూడా మనం నిజ మాసంలోనే చేసుకుంటాం. అలాగే ఎవరిపైనా పుట్టినరోజులు వచ్చినా కానీ ఎవరైనా చనిపోయినటువంటి తిథులు వచ్చినా కానీ అవన్నీ కూడా మనం నిజ మాసంలోనే చేసుకుంటాం. అధిక మాసంలో చేసుకోవటానికి వీల్లేదు. అలాగే అలాగే అమ్మా, మనతో మాట్లాడడానికి మరొక కొల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఐ మీన్ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. నా పేరు నాగమల్లేశ్వరి. అలాగే నాగమల్లేశ్వరి గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జై శ్రీరామ్. అమ్మా మల్లేశ్వరి గారు చెప్పండి. అమ్మా జై శ్రీరామ్. అమ్మా జై శ్రీరామ్. నాకు అమావాస్య ముందు వచ్చే అష్టమం నుంచి అమావాస్య వెళ్ళిన దాకా కొంచెం ఆరోగ్యం బాగుంటలేదమ్మా. మందులు అన్నీ వాడతానే ఉంటాను, అయినా కానీ ఈ అమావాస్య ముందు నుంచి వచ్చే అష్టమం నుంచి అమావాస్య దాకా బాగుంటలేదమ్మా. అది అంటే అలా కాదమ్మా, ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమం. మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే మీరు దానికి సంగతి అంటే జాతకం చూపించుకొని మీకు ఏదైనా గ్రహశాంతి ఏదైనా కావాలంటే చూపించుకోండి. అలాగే అంటే మీరు ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కాబట్టి మీ ఆరోగ్యం కోసం మీరు చక్కగా హనుమదారాధన చేయండి. చక్కగా హనుమంతుడికి నాకు చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపు చెయ్యి అనేసి స్వామికి కనుక మీరు చక్కగా దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా ఒక 11 ప్రదక్షిణాలు ఆ స్వామి చుట్టూ చేయండి అమ్మా. తప్పకుండా మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. నాసై రోగహరై సభపీర జపత నిరంతర హనుమత వీర అన్నటువంటి హనుమాన్ చాలీసాలోని చౌసాయి కనుక మీరు చదువుకున్నారనుకోండి, తప్పకుండా మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది అమ్మా. దయచేసి అందరు గమనించాల్సింది ఏంటంటే ఇది మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి కారణం ఇది కాదండి. ఈ కార్యక్రమం ఏంటంటే మన సనాతన ధర్మంలో మీకు ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా అడగండి. హలో హలో అమ్మా, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. నమస్తే అండి సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, దయచేసి సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి. హలో, ప్రకాశం జిల్లా నుంచి అండి. అలాగేనండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. అలాగే శ్రీనివాస్ గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. జై శ్రీరామ్ అండి, చెప్పండి. అడగండి శ్రీనివాస్ గారు. అమ్మగారు నమస్కారం అండి. శుభం అండి, చెప్పండి అమ్మా. రెండు ప్రశ్నలు ఉన్నాయండి. చెప్పండి, కొంచెం స్పష్టంగా చెప్పండి సార్, మీ వాయిస్ కట్ అవుతుంది. మౌత్ పీస్ సరిగ్గా పెట్టుకోండి, కొంచెం సిగ్నల్ ఉన్న ప్రదేశానికి వచ్చి మాట్లాడండి, టీవీ చూడకుండా మాట్లాడండి. మీరు మెడ వంకరగా పెట్టినా కానీ ఆ సిగ్నల్ సరిగ్గా మౌత్ పీస్ సరిగ్గా నోటి దగ్గర లేకపోతే మాకు అర్థం కాదు మీ సందేహం ఏంటో. హలో, కాల్ బ్రేక్ అన్నట్టుందమ్మా, వారి మాట కట్ అయిపోతుంది. శివుడికి ఏ పుష్పాలతో పూజిస్తే ఆయన స్వీకరిస్తాడు అంటే ఆయనకి ఇష్టం అంటారు? నిజానికి పరమశివుడు అంటేనే భోళా శంకరుడు, భక్తవ శంకరుడు, హరహ మహదేవ శంభో శంకర అనగానే ఆయన పరవశించిపోతాడు. ఆయనకి మీద ఒక చెంబెడు నీళ్లు పోస్తే చాలు, ఆయనకి చల్లగా నీళ్లు వేడి నీళ్లు అన్నది కూడా ఉండదు, ఎప్పుడూ కూడా ఆయన చల్లదనాన్నే కోరుకుంటాడు. అందుకే ఆయన ఉండేటటువంటి ప్రాంతం కూడా హిమవత్ పర్వతం. మనకు కాస్త చలేస్తేనే మనం తట్టుకోలేమే, రగ్గు కప్పుకుంటాము, హీటర్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన ఉండేటటువంటి ప్రదేశమే హిమవత్ పర్వతం. పైగా ఆయన చేపట్టినటువంటి తల్లి కూడా ఎవరు? హైమవతి, హిమవంతుడి యొక్క కుమార్తె ఆ తల్లి. అంటే ఆ తల్లి కూడా చల్లని తల్లే, కాబట్టి ఇద్దరు కూడా చల్లగా ఉండేటటువంటి వాళ్ళే. ఎల్లప్పుడూ మనం ఆయన మీద నీళ్లు పోస్తూ ఉండడం వల్ల ఆయన చల్లగా ఉండి మనలందరినీ కూడా చల్లగా ఉండేటట్టు చూస్తాడు. కాబట్టే ఆ పరమశివుడి మీద అలాగ ధారాపాత్ర ఉంటుంది. ఆయనకి ఈ పుష్పం ఆ పుష్పం అని కాదమ్మా, ఏ పుష్పం వేసినా కూడా ఆయన ఆనందంతో భక్తితో మనం వేసామంటే ఏ పుష్పాన్నైనా స్వీకరిస్తాడు. గరిక వేసినప్పటికీ కూడా ఆయన స్వీకరిస్తాడు. ఆయనకి రెండే రెండు పుష్పాలతో మనం అర్చన చేయకూడదు, ఒకటి సంపంగి, ఒకటి మొగలి పూలు. ఈ రెండు పూలతో తప్పితే మిగతా ఏ పూలతో మనము ఆరాధన చేసినప్పటికీ కూడా ఆయన స్వీకరిస్తాడు. నిజానికి మనం కోరుకోవలసింది ఏంటంటే ఈ పుష్పాలు ఆ పుష్పాలు అని కాదు, నా మనస్సు అనేటటువంటి పుష్పాన్ని నీకు అర్పణ చేస్తున్నాను స్వామి, దాన్ని స్వీకరించు. ఎల్లవేళలా కూడా నా మనస్సు అనేటటువంటి పుష్పము నిన్నే స్మరిస్తూ, నీ ధ్యాసలోనే ఉంటూ, నిన్నే ధ్యానిస్తూ, నీలో చివరికి ఐక్యమయ్యేటట్టు చూసుకో స్వామి అని మనం నిరంతరం మనము ఆయన్ని ధ్యానం చేస్తూ ఉన్నామనుకోండి, ఇంకా మన మనస్సును మించినటువంటి పుష్పమేముందమ్మా?
కాబట్టి ఆయనకి ఆ రెండు పుష్పాలు తప్పితే ఏ గడ్డి పూలతో ఆయన పూజించినప్పటికీ కూడా ఆయన ఎంతో ఆనందిస్తాడు. బిల్వ పత్రాలు అంటే ఆయనకి మహాప్రీతి. అలాగేమ్మా, మరొక కాలర్ ఉన్నది, వారితో మాట్లాడదాం. హలో అమ్మా, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. మాట్లాడతానండి. మాట్లాడండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, పెద్దపారెం అండి, గుంటూరు జిల్లా. మీ పేరమ్మా? నా పేరు నాగమల్లేశ్వరమ్మా. అలాగే అమ్మా, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా, జై శ్రీరామ్ చెప్పండి అమ్మా. జై శ్రీరామ్ అమ్మా. అమ్మా చెప్పండి. నాగమల్లేశ్వరి, జై శ్రీరాము. నేను రోజు దీపారాధన చేస్తానమ్మా. యాపిలికాయ పెడతాను దేవుడికి, అది సాయంత్రం దాకా ఉంచాలా లేదా తీయొచ్చా? యాపిల్కాయ పెట్టి మీరు వెంటనే తినేసేయాలమ్మా. తీసేయాలా? ఉంచితే ఉంచవచ్చు, మనం తినాలి కదా ప్రసాదాన్ని, భగవంతుని ప్రసాదంగా అనుకుని మనం దాన్ని కూడా స్వీకరించాలి కదా. ఒక ఆపిల్కాయ పెట్టామనుకోండి, ఆపిల్ ఎలా పెడతాము? అలా పండు పండు పెట్టాం కదా. ఇప్పుడు మన పిల్లలకే, మన చంటి పిల్లలే ఉన్నారు, వాళ్ళకి ప్రసాదం, వాళ్ళకి అన్నం ఎట్టా పెడతామమ్మా? వాళ్ళు తినేటటువంటి చంటి పిల్లలు ఉన్నారు అనుకోండి, తల్లిగా మనం ఎంత శ్రద్ధ తీసుకుని వాళ్ళకి అన్నం వండి పెడతాము? బియ్యాన్ని ఉడికిచ్చాం కదా, రవ్వని చాలా చాలా మెత్తగా చేస్తాము, దానిలో ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేస్తాము. వేసి ఆ చంటివాడు ఎలాగైతే మింగగలుగుతాడో అలాగ మనం పెడతాము. మరి భగవంతుడికి మనం యాపిల్ నివేదన చేసేటప్పుడు కూడా ఆయన కూడా తినేటట్టే పెట్టాలి కదమ్మా. భగవంతుడు కూడా మనం ఒక ఆరాధన చేసేటప్పుడు, ఒక అలంకరణ చేసేటప్పుడు, నివేదన చేసేటప్పుడు మన బిడ్డగానే భావించాలమ్మా. లేకపోతే మనకి ఇష్టమైనటువంటి సఖుడుగానే భావన చెయ్యాలి. మరి ఆయనకి యాపిల్ కాయకాయ పెడితే ఎలా కొరుక్కు తింటాడు? ఆయన కూడా మనం చక్కగా చిన్నగా ముక్కలు చేసి పెట్టాలి. అలా ముక్కలు చేసి పెట్టినప్పుడు మనం చాలాసేపు ఉంచేసామనుకోండి, ఇప్పుడు లౌకికంగా ఆలోచిస్తే మనం తినేసరికి అవి ఎర్రబడిపోతాయి. మూత లేకుండా పెడితే ఏమన్నా వాళ్ళది వాలే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అన్నీ కూడా శుభ్రంగా చూసుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నివేదన చేసి చేయగానే, హారతి ఇచ్చి ఇవ్వగానే ఆ ప్రసాదం మనం తినేటట్టుగా ఉండాలమ్మా. కాబట్టి మీరు యాపిల్కాయ పెట్టారనుకోండి, చక్కగా మీరు యాపిల్కాయ పెడుతున్నారు, ఎంతో శ్రద్ధగా, చాలా మంచిదే. యాపిల్కాయని చక్కగా ముక్కలు కోసి నివేదన చేయండి. నివేదన చేసిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత వెంటనే ఏం చేయాలి, దానిపైన మూత పెట్టి వెంటనే పిల్లలు మీరు తినేటట్టుగా చూడండి. ఒకవేళ అలాగే భగవంతుడి దగ్గర పెట్టాలనుకున్నారనుకోండి, ఇప్పుడు కిస్మిస్ పళ్ళు ఉంటాయి కదా, కిస్మిస్ పళ్ళు అక్కడ పెట్టి దేవుడికి ఆయన తర్వాత తింటాడులే అన్నటువంటి ఉద్దేశంతో ఒక మూత పెట్టి పెట్టండి, భగవంతుడికి పెట్టినట్టుగా ఉంటుంది. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటమ్మ, శిర్పురం. అలాగే అమ్మా, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జయ శ్రీరామ్ అమ్మా చెప్పండి. అమ్మా అమ్మా జయ శ్రీరామ్ చెప్పండి. అమ్మా, రెండు సందేహాలు ఉన్నాయి చెప్పండి. ఒకటి, మా తమ్మునికి పెళ్లి కుదరలేదమ్మా, మస్తు చూస్తున్నాం గానీ ఎందుకని. రెండోది, ఇంకోటి పెద్దలకు ఇప్పుడు మా బావగారు, మా అన్నగారు ఫోటో పెట్టి చేస్తున్నాము, మా అత్తగారు ఫోటో లేదు, అట్లా చేయొచ్చా లేదా అని. మీ బావగారు అత్తగారు? మా బావగారు అంటే మా ఆయన గారు అన్న. ఆయన ఫోటో లేకపోయేసరికి వాళ్ళ అమ్మగారు ఫోటో పెట్టేసి చేస్తున్నారా? మా బావగారు, మా ఆయన గారు అన్నది. అమ్మా మీరు టీవీలో చూస్తూ మాట్లాడకండి దయచేసి. అమ్మా చెప్పండి, ఇప్పుడు ఫోటో పెట్టి ఏం చేస్తున్నారు? బియ్యం ఇస్తున్నారా? పెద్దలకు పెద్దరమ్మ రోజు ఇట్లా పెడతాం కదా ఫోటో, మా బావగారిది పెడతామమ్మా పూజల, పెద్దలకు నైవేద్యం పెట్టినప్పుడు పెట్టొచ్చా లేదా అని. మాది ఫోటో లేదు. ఫోటో లేకపోయినా వాళ్ళ పేరు తెలుసుకొని పెట్టుకోవచ్చమ్మా. అప్పుడు ఫోటో ఉండాలనే కాదు, వాళ్ళు ఫోటో ఉంటేనే మనం తీసుకున్న మనం పెట్టినటువంటి పదార్థాలు తింటారని కాదు, మనస్ఫూర్తిగా మనకు పెద్దలకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చాలా గొప్పదమ్మా. కాబట్టి ఎవరి ఫోటో లేకపోయినా ఫోటో ఉంటేనే వాళ్ళు మన మనసులో ఉండరు కదా. ఫోటో లేకపోయినా వాళ్ళు మన మనసులోనే ఉంటారు, మన బావగారు అయి ఉండొచ్చు, అత్తగారు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా మన బంధువులు అయి ఉండొచ్చు. కాబట్టి ఫోటో ఉంటేనే పెద్దలకి పెట్టాలని ఏం లేదమ్మా. తప్పకుండా మీరు చక్కగా ఫోటో లేకపోయినా వాళ్ళ మనసులో తలుచుకొని మనం వాళ్ళకి నివేదన చేయించి వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థం. ఆవిడ ఫోటో లేకపోతే వీళ్ళ బావగారు ఫోటో పెట్టేసి పెడుతున్నారంట. లేదు లేదు, మీ బావగారు ఉన్నారా అమ్మా? హలో,
అమ్మా ఇప్పుడు మీరు అడిగిన దానిలో ఏంటంటే బావగారు ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టి మనం పెట్టకూడదమ్మా. వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఫోటో లేకపోయినప్పటికీ ఫోటో లేకపోయినా అసలు వాళ్ళ పేరు తలుచుకొని మనం నివేదన చేయొచ్చు. అంతేకాని ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టి మనము నివేదన చేయకూడదు. పెద్ద ఆయన ఆయన అయినప్పటికీ కూడా ఆయన ఉంటే కనుక మనం అలాంటి పనులు చేయకూడదమ్మా. అలాగే మీ తమ్ముడు వివాహం విషయం అడిగారు. వివాహం ఆలస్యం అవడానికి అనేక కారణాలు ఉంటాయమ్మా. ఇది ఇందాకే చెప్పుకున్నాం, సనాతన ధర్మానికి సంబంధించింది, మీ జాతక సమస్యలకి సంబంధించినటువంటిది కార్యక్రమం కాదమ్మా. దయచేసి మీరు ఇంకెవరికైనా జాతకులకి చూపించుకోండి. అలాగే అమ్మా, మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీవాణి. శ్రీవాణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి నుంచి. అలాగే అమ్మా, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జై శ్రీరామమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడాలండి. వాణి గారు బాధానందనాలమ్మా. శుభమమ్మా, చెప్పండి అమ్మా. అంటే మా మేనమామ చనిపోయిందమ్మా, అయితే కార్యక్రమాల కైంకర్యాలు అన్ని మా అమ్మనే నిర్వర్తించింది, మా అమ్మ సువాసిని అన్నమాట. అయితే అట్లా చేయడం కరెక్టేనా? మా అక్క అన్న అమ్మ ఉన్న ఇద్దరు చేసిరు అన్నమాట. మరి కర్మకాండ ఎవరు చేశారు? వాళ్ళ భార్యని, అంటే మా అత్తయ్యనే చేశారు. ఇప్పుడు మీ అక్కను మీ అమ్మగారు ఉండి అక్కడ కార్యక్రమాలు చూసుకున్నారు పై ఎత్తున? తర్వాత చేసే అత్తయ్య చేసే కార్యక్రమాలన్నీ వారే నిర్వర్తించారు. అంటే ఎవరు రాలేదన్నమాట. మొన్న రీసెంట్ గానే ఒక 12 డేస్ అవుతుంది మేడం చనిపోయి, అట్లానే ఎవరు అందుబాటులో లేక వీళ్ళే నిర్వర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా చేయడం కరెక్టేనా? మళ్ళీ ఇప్పుడు ఈ పితృ అమావాస్య రోజు అతనికి చేసే కార్యక్రమం చేయవచ్చా? అమ్మా ఇప్పుడు కార్యక్రమం వాళ్ళ భార్య గారు చేశారని చెప్పారు కదా. మీకు మేనమామ ఒక్కరేనండి, ఇంకా అన్నదమ్ములు ఎవరు లేరు ఆయనకి? ఎవరు లేరు, మేనమామ ఒక్కరే. మేము మా అమ్మకి నలుగురం ఆడపిల్లల సంతానమే. కానీ స్త్రీలు చేయటం అన్నది మనకి శాస్త్రం అయితే సమ్మతించలేదండి. ఎందుకంటే ఒక రకంగా మనకి మొన్న కూడా ఒకరు అడిగారు, వాళ్ళ అమ్మాయి చేసిందని. స్త్రీలు చేయటం అన్నది శాస్త్రం సమ్మతించలేదు. పిల్లలు లేరు కాబట్టి కర్త పేరు భార్య పేరు చెప్తారు, కానీ కూలీగా ఎవరన్నా వచ్చి పెడతారు. మరి పరిస్థితులు, మరి కరోనా నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించక అలాగా యొక్క శరీరాన్ని అయితే అలాగే వదిలేయలేం కదా శవాన్ని. కాబట్టి భార్య చేసింది దోషమా అంటే దోషమే, దోషం లేదా అంటే దోషం లేదని ఉన్న పరిస్థితిని బట్టి అలాగే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అమ్మ మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు వారు చనిపోయి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 12 రోజులు. 12 రోజులు. 12 రోజులు. ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు 12 రోజులు అంటే అంటే అశౌచం కూడా వదిలిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించే ఏం ప్రయోజనం లేదమ్మా, అంతా అయిపోయింది కాబట్టి. మీరు ఒక 3 నెలల తర్వాత ఒకసారి ఫోన్ చేయండి అమ్మా, నేను ఏం చేయించాలో చెప్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడు చేసిన దానికి మళ్ళీ మనము ఏది ఇది చేయలేము. ఇప్పుడు చేసిన దానికి వెంటనే తరుణోపాయం చెప్పలేము. అయ్యా అయ్యవార్లతో చేయించాము, చేయిస్తే కొంచెం దోషం ఉంది కాబట్టి మీరు 6 నెలలు ఇల్లును వదిలి వేరే ఇంట్లో ఉండాలని చెప్పారు. అంటే ఇప్పుడు మనిషి వెళ్ళిపోయినప్పుడు కూడా మంచి రోజు నక్షత్రం అన్ని చూస్తారమ్మా. ఒకవేళ ఇంట్లో వెళ్ళిపోతే కనుక అదేమన్నా దోషం ఉంటే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి గదిని ఇంటిని మూసేయాల్సి ఉంటుంది. కాబట్టి అది తప్పకుండా మనం పాటించాలి. అది పాటించకపోతే ఏమవుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది. మీకు అయ్యగారులు ఎన్ని రోజులు అయితే దాన్ని వదిలేసేయాలి అని చెప్పారో అవన్నీ కూడా మనం పాటించి తీరాలమ్మా. ఏమా? అదే అదే అమ్మా, సరే అదే అర్థం కాక. అమ్మా ఇప్పుడు మీ అమ్మగారు, అమ్మా మీ అమ్మగారు అక్కయ్య వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా వాళ్ళిద్దరిని శివాలయానికి తీసుకెళ్లి రుద్రాభిషేకం. మీ అక్కయ్యకి పెళ్ళైందమ్మా? సరే, అక్కయ్యకి పెళ్ళైందో లేదో తెలియదు, మనకి కాల్ కట్ అయినట్టుంది. అమ్మా మీరు మీ అక్కయ్యను మీ అమ్మగారు ఈ 12 రోజులు అయిపోయిన తర్వాత రేలుండో ఎప్పుడు అమావాస్య రోజు వెళ్ళిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి పేరు మీద, అలాగే అక్కయ్యకి వివాహం అయితే వాళ్ళ బావగారి పేరు మీద అభిషేకం చేయించుకోమండి. ఏదైనా దోషం ఉంటే వెళ్ళిపోతుందమ్మా, వీళ్ళేం కర్మ చేయలేదు కాబట్టి. పై ఎత్తులు సహాయం చేయడం అన్నది చాలా మంచి పని అండి. ఎందుకంటే ఎవరికైనా కానీ ఈ సమయంలో మనిషి అండ మాట అండ చాలా ముఖ్యం. దుఃఖంలో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పటికంటే కూడా దుఃఖంలో ఉన్నప్పుడే మనకి అండ అనేది మాట, మనిషి సహాయం చాలా అవసరము. కాబట్టి అలా చేశారు కాబట్టి
అంతా మంచి జరుగుతుంది. కాకపోతే మనకి మనసులో ఏదైనా ఆలోచన ఉంటే కనుక, కాబట్టి శివాభిషేకం చేయించుకుంటే అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వీళ్ళని వెళ్ళి చక్కగా శివాలయంలో చక్కగా ఆ యొక్క అభిషేకం చేయించుకుని ప్రసాదం తీసుకుంటే ఎటువంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. మీ మేనమామ గారి భార్యని మటుకు ఆ ఇల్లు పూర్తిగా ఎన్ని రోజులైతే వాళ్ళు మూసేయమని చెప్పారో అన్ని రోజులు మూసేసి ఎవరి ఇంట్లో ఉన్నా వాళ్ళ పుట్టింట్లోనో ఎక్కడ ఆవిడికి అవకాశం ఉంటే అక్కడ ఉండమని చెప్పండి. అలాగే అమ్మ, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. హలో మేడం. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి అండి. నా పేరు గీతశ్రీ. అలాగేనండి, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మ జై శ్రీరామమ్మ చెప్పండి. నా ఒక్కదా సందేహమే కాదు మేడం, ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి తల్లి తండ్రి బాధపడుతున్న విషయం అడగామని. పిల్లలకి అసలు ఇప్పుడున్న కరోనా టైంలో ఫోన్కి ఎడిక్ట్ అయ్యి చదువు మర్చిపోయి మళ్ళీ ఆ చదువు మీద జాగ్రత్త తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? ఎంత మొత్తుకుంటున్నాను అసలు, ఆ ఫోన్ వదలట్లేదు. ఏం చేస్తే పిల్లలు కొంచెం ఎడిక్ట్ ఎడిక్ట్ నుంచి మాదవుతారు? కొన్ని కోట్ల మంది తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారేమో ఈ సందేహం. అవునమ్మా, నిజంగానే. మీరు అమ్మగారు, మీరు మీ పేరేంటున్నారు? గీతశ్రీ. నా పేరు అమ్మ గీతశ్రీ గారు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి కూడా స్కూల్ అంటే టెన్త్ లోపల ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇది ఒక పెద్ద సమస్య ఏందండి. పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అని మొదలు పెట్టారు. నిజానికి ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్య ప్రశ్న కాకపోయినా సమాజానికి ఉపయోగపడేటటువంటి ప్రశ్న, కాబట్టి మనం ఇది పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా మనం చేసేది సమాజానికి హితంగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. ఆన్లైన్ క్లాసులు అంటే నిజానికి శౌచాన్ని పొందకుండా మనం ఏం చేసినప్పటికీ కూడా నిరుపయోగం. పిల్లలింటి స్నానాలు చేయట్లేదు, స్నానాలు చేయకుండా అలాగే ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతారు. ఇప్పటికీ టెక్నాలజీ పెరిగిపోయింది, పిల్లలకి తెలివి మీరిపోయింది. ఎల్కేజీ యూకేజీ పిల్లల దగ్గర నుంచి దేన్ని ఎలా మ్యూట్ చేయాలో వాళ్ళకే తెలుస్తుంది, మనకు కూడా తెలియదు. కానీ వాళ్ళకి వీడియో ఎలా మ్యూట్ చేయాలి, మనం మాట్లాడుతుంటే వాళ్ళకి వినిపించకుండా ఎలా మ్యూట్ చేయాలి అన్న విషయం వాళ్ళకి చాలా సులువుగా తెలుస్తుంది, వాళ్ళు మనకి నేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటి, వాళ్ళు శుచి శుభ్రత ఉండట్లేదు, చదువు మీద శ్రద్ధ కూడా ఉండదు. వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏమి అడుగుతున్నారో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో నిజానికి ఒక విద్యా సంవత్సరం అంతా అగమ్య గోచరంగా ఉందని మనం ఖచ్చితంగా చెప్పచ్చమ్మా. ఎందుకంటే చదువు అనేది ఎప్పుడూ కూడా ఒక్కళ్ళం కూర్చుంటే ఎప్పుడు కూడా చదువు రాదమ్మా. అంతటి కృష్ణ పరమాత్మ జగద్గురువే, ఆయన కూడా సాందీప మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చదువుకున్నాడు కదా. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక పాఠశాలకు కానీ ఒక కళాశాలకు కానీ వెళ్ళి చదువుకుంటే వీళ్ళు నేర్చుకునేటటువంటి విధానం వేరుగా ఉంటుంది. అలా ఒక్కళ్ళు ఉండేసరికి ఏమైపోతుంది, వీళ్ళలో ఎలాంటి ఆలోచనలు కూడా వస్తాయో మనం చెప్పలేము. మనం ఒక ఫోన్ ఇస్తున్నామంటే ప్రపంచాన్నంతా కూడా మనం పిల్లల చేతిలోకి ఇస్తున్నాం. మంచి తీసుకునే వాళ్ళు మంచి తీసుకుంటారు, ఒకవేళ చెడుకు వెళ్ళిపోవాలన్నా మన చేతిలోనే ఉంది. స్విచ్ ఇటు నొక్కుతున్నామా ఇటు నొక్కుతున్నామా అన్నటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. తప్పితే అసలు మనం ఎటు వెళ్ళాలి అన్నది ఆ స్విచ్ బటన్ మీదే ఆధారపడి ఉంటుంది, మనం మంచికి వెళ్తున్నామా చెడుకు వెళ్తున్నామా అన్నది. కాబట్టి మరి పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ కూడా ఇది చాలా చాలా పెద్ద సమస్య, ఎటువైపు మన పిల్లలు వెళ్తున్నారు అని. దీంతో ఈ ఫోన్లకు అలవాటు పడిపోయి పిల్లల్లో కూడా ఏంటి, నలుగురితో కలిసేటటువంటి తత్వం కూడా తగ్గిపోతుంది. మామూలుగా పిల్లలు ఏంటి, ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎవరితో కలవట్లేదు, ఈ మొబైల్స్ ల్యాప్టాప్ ముందు కూర్చొని. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇది చిన్నతనం నుంచి అలవాటైపోతుంది. అంటే ఒక రకంగా వాళ్ళకి ఒంటరితనం అనేది, అంటే అది ఒంటరితనాన్ని మించినటువంటి శిక్ష లేదని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి నుంచే మనం వాళ్ళకి ఒక రకంగా నేర్పిస్తున్నాం అనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి పిల్లలు మన మాట వినాలంటే కాసేపు వాళ్ళని గట్టిగా గద్దించో, అంటే సామ దాన భేద దండోపాయాలని మనకి పిల్లల్ని అదుపులో పెట్టుకోవడానికి చాలా చెప్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలైతే కనుక సాధ్యమైనంత వరకు మనము చెప్తూ చెప్తూ వాళ్ళు వినకపోతే ఒక దెబ్బ వేసి చెప్పినా కూడా మనకి తప్పేం లేదమ్మా. తల్లిగా మనం పిల్లల్ని బాగా కోరుకుంటాం కాబట్టి వాళ్ళు వినకపోతే వినేటట్టు చేసుకోవలసినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది. కాబట్టి ఎంతో కొంత టైం వాళ్ళు వింటున్నారా లేదా అన్నది పక్కన పెట్టండి. ఒక రామచంద్రమూర్తి గురించి చెప్పండి, మంచి మంచి విషయాలు. ఒక వివేకానందుని గురించి చెప్పండి, ఒక రామకృష్ణ పరమహంస గురించి చెప్పండి. 2 నిమిషాలు చాలు, గంటలు గంటలు చెప్తే అబ్బాయి ఇప్పటి వరకు సోది విన్నాం ఇప్పుడు నీ సోదే అంటారు పిల్లలు, ఏ వయసు వాళ్ళైనా కానీ. కాబట్టి అలాగ చెప్తూ ఉండండి. దీంతోపాటు మనకి బుద్ధిని అనుగ్రహించేటటువంటి వాడు కూడా ఆంజనేయస్వామి. కాబట్టి బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణ భవేత్
అన్నటువంటి శ్లోకాన్ని మీరు మీ పిల్లల పేరు చదువుతూ చదువుకోవటం అవకాశం ఉంటే వాళ్ళు వింటే కనుక. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, దయచేసి సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి. అమ్మా లేదమ్మా, మీ వాయిస్ ఇంకా బ్రేక్ అవుతుంది, దయచేసి సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి. అలాగే అన్నపూర్ణ గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జై శ్రీరామ్ అమ్మా, చెప్పండి. మరి నిన్న సోమవారం ఏంటమ్మా? నిన్న సోమవారం శివలింగానికి ఇంట్లో అభిషేకం అమ్మా. అమ్మా ఒక నిమిషం, సోమవారం శివుడికి అభిషేకం చేసుకుంటాం వరకు అర్థమైంది, తర్వాత అర్థం కాలేదమ్మా. తెలియక వెళ్తే తెలియక మెసేజ్ అయినట్టు చేరిందండి పక్క అమ్మాయి. అమ్మా మీరు పక్క అమ్మాయి ఏం చేసింది? తెలియక ముట్టయిందండి పక్క నుంచి అమ్మాయి. ముట్టయితే మా అబ్బాయికి తెలియక వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఇంటికి వచ్చి నాకు అరిసి స్నానం చేయించానండి. మరి ఏమన్నా దోషమా లేకపోతే ఏం పర్వాలేదో ఏంటి చెప్పండి. మేము ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకున్నామని అనుమానంగా భయంగా ఉందండి. అమ్మా భయమే లేదమ్మా, మనము తెలిసి చేసిన తప్పు కాదు కదమ్మా. పరమాత్మ కూడా ఇంత సాడిస్ట్ కాదు, మనల్ని శిక్షించేటటువంటి వాడు కాదు. కాబట్టి మనకి తెలియక చేసినటువంటి తప్పుకి భగవంతుడు ఏమీ శిక్ష వేయడమ్మా. మనకి తెలిసి చేస్తే అది తప్పు పాపం. కాబట్టి మనం తెలియక చేసినటువంటి తప్పు స్నానం చేసేసారు కాబట్టి దోషమేమీ ఉండదమ్మా. అంటే మీరు ఏమన్నా దీక్షగా చేసినా పూజ ఫలితం ఉంటుంది? తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు మీకు అభిషేకం అయ్యాకే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అలాగే మా వరకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు రమాదేవి, అనంతపురం నుండి మాట్లాడుతున్నాను. అలాగే అమ్మా, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జై శ్రీరామ్ అమ్మా, రమాదేవి గారు చెప్పండి అమ్మా. అమ్మగారు దేవుడి గదిలో ఫోటోలు మూడు వైపులా పెట్టచ్చా లేదా, అది నా సందేహం అమ్మగారు. మూడు వైపులా పెట్టుకోవచ్చమ్మా, ఈశాన్య మూలే మనం దేవుడి గది పెట్టుకుంటాం కాబట్టి. అది దేవుడి గది అన్నప్పుడు దేవుడు గదిలో ఎక్కడ ఏ మూల పెట్టినా గానీ దోషమేం లేదమ్మా. అంతేనమ్మా మీరు అడగాలి, మీరు అడగాలనుకుంది అదేనా? అలాగే అమ్మా, అదే మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో అమ్మా, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొత్తగూడెం చేస్తున్నామండి. మీ పేరమ్మా? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, దయచేసి టీవీ వాల్యూమ్ ఆఫ్ లో పెట్టేస్తారా? పెట్టేస్తామండి త్వరగా. అండి ఒక్క దీపంలో రెండు వత్తులు విడివిడిగా వేసి వెలిగించాలా, లేకపోతే రెండు వత్తులు కలిపి ఒక్క దీపం వెలిగించాలా అండి? ఇదేనమ్మా మీ సందేహం? అవునండి. అలాగే అమ్మా, అమ్మగారితో మాట్లాడండి. అమ్మా ఒక దీపంలో రెండు వత్తులు వెలిగించాలమ్మా. రెండు వత్తులు కలిపి ఒకటి ఒక వత్తి విడిగా వేయాలంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మనం ఏం చేసినా కానీ మూడు వత్తులతో మనం చేస్తాం. మూడు వత్తులు ఎందుకు అంటే మూడు అనేటటువంటి సంఖ్యకి మన సనాతన ధర్మంలో చాలా గొప్పనైనటువంటి విశిష్టత ఉంది. ఏది చేసినా కానీ మనం మూడుతో త్రికరణ శుద్ధిగా చేసాము అనడానికి నిదర్శనం మూడు అనమాట. వివాహాల్లో తాళిబొట్టు కడితే మూడు ముళ్ళు, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు మూడు, అలాగే భూలోకము భువర్లోకము పాతాళలోకము లోకాలు మూడు. ఇలాగ దేంతో చూసినా మూడుతోటి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మనం కూడా మనం కనిపిస్తున్నటువంటి శరీరం ఇదొకటి, అంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి శరీరము ఇది సూక్ష్మ శరీరం అని ఒకటి ఉంటుంది. సూక్ష్మ శరీరం అంటే మనకు కనిపించకుండా ఉండేటటువంటి శరీరము, దాన్ని సూక్ష్మ శరీరం అంటే ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఇది కారణ శరీరము, దేనికైతే కారణమైందో అది కారణ శరీరం. సూక్ష్మ శరీరము, కారణ శరీరము, అలాగే భౌతిక శరీరం, ఈ మూడిటికి కలిపి మూడు ఒత్తులు వేస్తాము. కాబట్టి ఒత్తులు వేసేటప్పుడు దేవుడి దగ్గర మనం దీపారాధన చేసేటప్పుడు
రెండు ఒత్తులు కలిపి ఒకటిగా ఒకటి విడిగా వేసి మనం దీపారాధన చేయాల్సి ఉంటుంది. అలాగే మనం సూర్యుడికి అభిముఖంగా అంటే శివ తులసి దగ్గర పెడుతున్నా లేకపోతే బయట ఎక్కడైనా దేవాలయాల్లో పెట్టామనుకోండి ఆ నియమం వర్తించదు. ఎందుకంటే మనం దేవాలయంలో పెడుతున్నాం కాబట్టి అన్ని కలిపి ఒత్తులు కలిపి ఒకటిగా పెట్టినా కూడా దోషం ఉండదు. సూర్యుడు చూస్తుండగా అంటే బయట కనుక మనం దేవుడి దగ్గర కాకుండా బయట పెట్టినప్పుడు ఈ యొక్క నియమం అనేది వర్తించదు. కుంకుమ పెడతాం కాబట్టి అది శుభానికి అనేసి అందరికి తెలుస్తుంది. అలాగే అమ్మ, మరి ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మా మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుండి ఆశ అండి. అలాగే ఆశ గారు, మీ సందేహం ఏంటో అమ్మగారు అడగండి. అమ్మ, జై శ్రీరామ్ అమ్మ, చెప్పండి. జై శ్రీరామ్ అమ్మ, మంగళవారం రోజు పుట్టలో పాలు పోస్తాం కదా, ఆ రోజు ఏ నియమాలు పాటించాలి? మంగళవారం రోజు పుట్టలో పాము పోస్తాం, ఆ రోజు ఏ నియమాలు పాటించాలి? ఒకటి, మంగళవారం రోజు కందిపప్పు తినవచ్చా తినకూడదా? ఏంటండి, ఏం తినొచ్చా అని అడిగారు? రెండోది మళ్ళీ ఒకసారి అడగండి అమ్మా. మంగళవారం రోజు కందిపప్పు తినకూడదు అని అన్నారు, అది నిజమా కాదా? అదే సందేహం. మంగళవారం నాడు కందిపప్పు తినొచ్చా లేదా అని సందేహం. అమ్మ, సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలు ఏదైనా తినచ్చమ్మ. ఇప్పుడు మీరు మంగళవారం రోజు పుట్టలో పాలు పోసామంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినప్పుడు తప్పకుండా పాటించాల్సినటువంటి నియమాలు కొన్ని ఉంటాయండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎప్పుడు చేసినా మనము ఒక కామ్యంతో చేస్తామంటే మనకి ఇలా ఉన్నటువంటి ఏదైనా దోషాన్ని పోగొట్టుకోవడానికి, నాగదోషమై ఉండొచ్చు, ఇంకేదైనా దోషమై ఉండొచ్చు, అది పోగొట్టుకోవడానికి, లేకపోతే సంతానం కావాలనో లేకపోతే వివాహం కానటువంటి వాళ్ళు వివాహం కావాలనో, ఇలాగ మనము నాగేంద్ర స్వామిని ఆరాధన చేస్తాం. ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి కోరికతో కనుక మనము నాగేంద్ర స్వామి ఆరాధన చేసినప్పుడు, పుట్టలో పాలు పోసినప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు మనం పాటించాలండి. నాగేంద్ర స్వామికి మనం బ్రహ్మచర్యం పాటించడం, వివాహమైన వాళ్ళైతే అలాగే భూసైనము, ఏకభుక్తము, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం, అంటే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏవీ తగలకుండా చక్కగా కూరలతో చేసినటువంటివి. మామూలు పప్పు అయితే తినొచ్చా? మా కందిపప్పు తినొచ్చా అంటే అది సాత్వికమైనటువంటి ఆహార పదార్థం, ప్రోటీన్ కూడా. కాబట్టి చక్కగా కందిపప్పు తినొచ్చు. ఏ పప్పు, టమాటా పప్పు, మామిడికాయ పప్పు, సాత్వికంగా ఉండేటటువంటి ఆహార పదార్థాన్ని చేసుకొని తినొచ్చు. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పూట పలహారం అంటే ఇడ్లీనో దోశలో ఏదో చేసుకొని తినొచ్చు. ఉండగలిగినటువంటి వాళ్ళు పళ్ళు తిని ఉన్నా కూడా చాలా మంచిది. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు విజయవాడ. నా పేరు వద్దులేండి. ఎందుకు వద్దు? పేరు లేకుండా నేను ప్రశ్న అడుగుతున్నా, కొంచెం సమాధానం చెప్తారని నా కోరిక. పేరు చెప్పండి. పేరు చెప్పకపోతే చెప్పరా అండి, నాకు తెలియకొడుతున్నాను, చదువుకోండి. పేరు చెప్పరా అసలు? సరే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అమ్మా, ఒక సందేహం అడిగినప్పుడు పేరు చెప్పడంలో తప్పే ఉందమ్మా. మనం సరైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగేటప్పుడు చాలా ధైర్యంగా అడగాలి. ఒక పేరు చెప్పుకోవడంలో తప్పేం లేదమ్మా, అందులో నామూషి ఏం లేదు. ఒక పేరుతో కొన్ని కోట్ల మంది ఉంటారు. మీరే అనుకోవడానికి కూడా నిదర్శనం లేదు. ఇంటి పేరు ఏం చెప్పట్లేదు కదా ఇక్కడ. ఒక పేరు చెప్పడంలో అసలు నామూషి పనికిరాదు. నా పేరు నేను చెప్పుకోవడంలో చాలా ధైర్యంగా చెప్పుకోవాలి, చాలా గర్వంగా చెప్పుకోవాలి కూడా. ఎవరిని వాళ్ళని పరిచయం చేసుకునేటప్పుడు చాలా ధైర్యంగా చెప్పుకోవాలి. ఒక తప్పు చేస్తేనే మనకి భయం ఉండాలి. మనం తప్పు చేయట్లేదు, మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఎంతో ధైర్యంగా, నిజానికి ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా చాలా ధైర్యస్తులు. మన సనాతన ధర్మం పైన అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, దాన్ని నిలబెట్టడంలో వాళ్ళు చాలా ముందుంటారండి. అలాంటిది పేరు చెప్తేనే కానీ చెప్పరా అని అడగడం అన్నది కొంచెం అది బాగా అనిపించలేదమ్మా. ఏమనుకోద్ది ఇలా చెప్పామని, ఎందుకంటే ఒక సనాతన ధర్మం గురించి అడిగేటప్పుడు మన పేరు మనం చెప్పుకోవడంలో చాలా ధైర్యంగా మనం ముందుండాలి. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాల్ చేస్తున్నాను. ఏంటమ్మా? నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరు? నా పేరు కల్పన మేడం. కల్పన గారు, దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేస్తారా? టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, చెప్పండమ్మా, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. మా అమ్మ ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటారు మేడం. సాయంత్రం కూడా పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చా, కేవలం ఉదయం పూట మాత్రమే సమర్పించాలనా అని మా అమ్మగారు డౌట్. సాయంకాలం ఏం చేస్తారమ్మా మీ అమ్మగారు?
అంటే సాయంకాలం నివేదన అన్నది మనం పూర్తిగా భోజనం చేయకుండా ఉపవాసం ఉంటేనే నివేదన అన్నది పనికొస్తుందమ్మా. ఏమైనా విశేషమైనటువంటి స్తోత్రాలు కనుక మనం చదివితే పండు నివేదన పెట్టవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం మనం భోజనం చేస్తాం కాబట్టి భగవంతుడికి సాయంకాలం నివేదన అనేది ప్రత్యేకంగా చెప్పబడలేదు. మనకి భక్తి ఉంది తప్పకుండా కాస్త పంచదార పెట్టచ్చు, కాస్త పాలు పెట్టచ్చు, కానీ ఉదయం నివేదన ముఖ్యంగా చెప్పబడిందే. కానీ ఉపచారాలన్నీ కూడా చెప్పబడ్డాయి. కానీ సాయంకాలం పూట ఇప్పుడు మనకి దేవీ నవరాత్రుల్లో మనం ఉపవాస దీక్ష చేస్తాం కాబట్టి సాయంకాలం నివేదనకి సంబంధించి అనేక విషయాలు మనకు చెప్పబడ్డాయి. కాబట్టి సాయంకాలం పూట నివేదన అన్నది మన మనసుకి అనుసరించి అంటే మనకు పండు నివేదన చేయాలి. అయ్యో పాపం మధ్యాహ్నం ఎప్పుడో భగవంతుడికి అన్నం పెట్టాను, ఇంకా సాయంకాలం అవుతుంది కదా, ఆయనకు కూడా ఆకలిస్తుందేమో అన్నటువంటి భావనతో నివేదన చేయటంలో తప్పేం లేదు. పండు కానీ, ఫలం కానీ, లేకపోతే పాలు కానీ, పంచదార కానీ, ఏదైనా నివేదన చేయొచ్చు. మనం కనుక ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ఏదైనా పూజలు చేస్తుంటే అప్పుడు మహానివేదన చేసుకోవచ్చు. అలాగే అమ్మా, ఇక మనతో మాట్లాడడానికి చివరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అమ్మా, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. నమస్కారం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలాగే మల్లేశ్వరి గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మ జయ శ్రీరామ్ అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. శుభం చెప్పండి అమ్మా. అమ్మా, రోలు ఏ రోజు వాడాలి, ఏ వారము ఏ తిథిలో వాడాలనేసి, మళ్ళీ రోలు ఎలాంటి పూజలు చేయాలి, రోట్లో ఫస్ట్ ఏమిగా నూరుకోవాలి, రోలు ఏ రోజుల్లో వాడాలి, దాంట్లో దానికి ఎలాంటి పూజలు చేయాలి? రోలు రోలు అన్నది మనకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా వాడుకోవచ్చమ్మా. పచ్చడి చేయాలి, ఈ రోజు మంచి రోజు కాదు కదా రోలు వాడడం అనుకోలేం కదా, ఏదైనా నూరుకోవాలి. రోలును నూరడానికి ఏం లేదు, కానీ దాని మీద కూర్చోకూడదు, దాన్ని కాలితో తన్నకూడదు, ఇలాంటి నియమాలు పాటించాలి. ఆ రోలు రోకలి అంటే సాక్షాత్ అమ్మవారు అయ్యవారి స్వరూపం అమ్మ, కాబట్టి దాన్ని కాలుతో తన్నడం అలాంటివి చేయకూడదు. అందుకే మనం వివాహాది శుభకార్యాలు మొదలు పెట్టేటప్పుడు కూడా పసుపు కొట్టడం అన్నది రైలు రోలుకి ముందుగా మనము పసుపు దారం కట్టి కంకణం కట్టి రోకలికి కూడా కట్టిన తర్వాతే మనం పసుపు కొట్టి ఏదైనా పనులు ప్రారంభం చేస్తాము. రోలు ఎప్పుడైనా వాడుకోవచ్చు, కానీ అది ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. కారణం ఏంటి అంటే ఆ కారం పచ్చిమిరపకాయలు అల్లందం చేసింది అలాగే అట్టే పెడితే ఆ తల్లి గౌరీదేవికి కూడా కారం వండుతుంది. మనం పచ్చిమిరపకాయలు చేతికి రుద్దుకుంటే అలాగే ఉంచుకోగలుగుతామా? కంట్లో పెట్టుకుంటే మన కళ్ళు మండుతాయి కదా, వెంటనే చేయి కడుక్కుంటామా, కడుక్కోమా? ఆ భావన మన మనసులో ఉండి ఎప్పటికప్పుడు రోడ్డుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంతేకాని ఈ రోజే వాడాలి, ఆ రోజు వాడకూడదు అని ఎక్కడ రోడ్లు రోకలి విషయంలో లేదమ్మా. కాకపోతే దాన్ని చాలా పవిత్రంగా మన కాళ్ళు అవి తగలకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే అమ్మా, ధన్యవాదాలమ్మా. మేము అడిగిన ప్రశ్నలకు, కాలేజ్ అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు నమస్కారం. చూశారు కదా సనాతన ధర్మం కార్యక్రమాన్ని, తిరిగి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ఓ. నమస్కారం.